హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వరల్డ్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కారపూస ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా రెండు కేజీలు బియ్యం తీసుకొని అందులో పావు కేజీ పచ్చి శనగపప్పు వంద గ్రాములు మినపగుండ్లు వంద గ్రాములు సగ్గు బియ్యం యాభై గ్రాములు వాము ఇవన్నీ కలిపి మెత్తగా పిండి పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న పిండిలో రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు మూడు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ కారపూసి చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి బాగా ఒకసారి పిండి అంతా కలిపేసి చేసుకుంటే అంత క్రిస్పీగా రావు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొంచెం పిండిని కలుపుకొని కారపూస చేసుకునేవి ఉంటాయి కదా వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని అందులో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇలా ఈ పిండి ముద్దని పెట్టుకొని పైన లిడ్ క్లోజ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారపూస ఒత్తుక్కోవాలి అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా కారపూస ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కారపూస పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా ఒత్తుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ నుంచి పైకి తేలుతుంది ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇటువైపు కూడా ఫ్రై అవ్వనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ కారపూస ఈజీగా రెడీ అయిపోతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching. Bye bye.